ధారవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీని ఎంపీ సీఎం రమేష్ కలెక్టర్ ఎస్పీ పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమైనదని రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గంట గంటకు ఈ ఘటనపై మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని ఎంపీ పరామర్శించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉండే అన్ని ఫార్మాసిటికల్ వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు కావాలంటే ఒక 1 వీక్ 10 రోజులైనా ప్లాంట్ ఆఫ్ చేసి అన్ని క్లియర్గా ఎస్ఓపి ఫాలో చేసుకొని, లేదా ఏం సేఫ్టీ మెథడ్ చేసుకోవాలనో ఒకసారి అన్ని ఓవరాలింగ్ చేసుకొని, లేదా ట్రైనింగ్ ఇవ్వాలన్నా ట్రైనింగ్ ఇచ్చుకొని జాగ్రత్తగా చేయండి. ఎందుకంటే ఫ్యాక్టరీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ జనరేట్ కావాలి. కాబట్టి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎమ్మెల్యే గారు అందరం కూడా ఇక్కడే ఉన్నాం. దీన్ని ఫర్దర్గా కూడా ఎంక్వైరీ చేసి ఎందుకంటే ఇక్కడ ఏదో ప్లాంట్ లోపం కాదు, అక్కడైతే ప్లాంట్లో ఏదో లీక్ వచ్చింది అది అన్నారు. ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ వరుసగా గత నెలలో ఇది 3వ సారి అక్కడ జరగడము, నిన్న జరగడము, ఈరోజు జరగడము, ఇదంతా కూడా ప్లాంట్ వాళ్ళందరూ కూడా ఒకసారి మీరు ఎంప్లాయీస్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారి పద్ధతి నుంచి గంట గంటకు దీనిపైన